హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో నేను ఎప్పుడు ఎక్కడ సోషల్ మీడియాస్లో కానీ, లేకపోతే నా ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్లో కానీ, లేకపోతే టీవీస్లో కానీ ఎక్కువ ఇంటర్వ్యూస్ ఎప్పుడు ఇవ్వలేదు, ఎక్కువ నేను ఎప్పుడు కూడా మాట్లాడింది లేదు. సో ఫస్ట్ టైం నాకు ఎందుకో ఇప్పుడే ఇంతకుముందే భోజనం చేసి పడుకుంటుంటే కొంచెం ఆలోచన వచ్చి ఒక బుక్ చదువుతున్నాను. మనిషిగా జీవించు, మరణాన్ని జయించు, రాబిన్ శర్మ. సో పుస్తకం చదివేసి పక్కన పెట్టేసి పడుకుందాం, కాసేపు పడుకుందాం అనే లోపల ఒక ఫ్రెండ్ ఒక మెసేజ్ పెట్టాడు, ఇంటర్మీడియట్ మరో విద్యార్థి ఆత్మహత్య అని. సో చాలామంది అనుకుంటూ ఉంటారు, కామెడీ చేసే వీడేంటి ఏదో చెప్తున్నాడు, అందరు కమెడియన్స్లానే ఏదో చెప్పడానికి, అందరు హీరోయిన్స్లానే ఫ్యాన్స్ ఏదేదో చేస్తున్నాడు, ఏదో చెప్పాలి అనుకుంటున్నారని. సో నేను ఏదో చెప్దాం ఏదో చేయడం అని కాదు, దీంట్లో మాట్లాడడానికి నాకు మెయిన్ రీజన్ ఏంటి అంటే దీనికి నాకు లింక్ ఉంది. ఇంటర్మీడియట్ విద్యార్థుల గురించి మాట్లాడడానికి నాకు మెయిన్ రీజన్ ఒకటి ఉంది, ఎందుకంటే నేను కూడా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను. సో స్టూడెంట్స్, యూత్, నేటి యూత్ రేపు సమాజానికి వెన్నుముక అని ఏవేవో పెద్ద పెద్ద సామెతలు చెప్పే పెద్దవాళ్ళు, ముఖ్యంగా ఇంట్లో బాగా చదువు బాగా చదువు బాగా చదువు చదువు అని చెప్పి కేవలం చదువు మీదనే పిల్లల్ని పెట్టే తల్లిదండ్రులు, ఇన్ని మార్కులు తక్కువ వస్తే మా వాడికన్నా తక్కువ వచ్చాయి మీ వాడికి అని ఆనందపడుతూ మిగతా పిల్లల్ని గేల్చేసే బంధువులు చుట్టాలు పక్కనున్నటువంటి సమాజం, సమాజం ముఖ్యంగా సమాజం, ఏమే ఎన్ని మార్కులు వచ్చాయి నీకు బయటికి వెళ్తే అని ప్రతి అడిగే ఫ్రెండ్. అంటే ఇవన్నీ ఒక వ్యక్తిని మానసికంగా ఆరోగ్యకరంగా ఎన్ని పరంగైనా కానీ ఒత్తిడిని గురి చేస్తూ ఉంటాయి. సో కళ్యాణ్ నాయుడు, హాయ్ భయ్యా, అదే మాట్లాడుతున్నా, దాని గురించే మాట్లాడుతున్నాను. సో నేను మాట్లాడే విషయం ఏమిటి అంటే ముఖ్యంగా తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో ఎన్నో కోరికలతో పిల్లల్ని, నేను చాలా ఎమోషన్ ఫస్ట్ టైం, ఎన్నో కోరికలతో పిల్లల్ని స్కూల్కి పంపించి అక్షరాభ్యాసం నుంచి స్టార్ట్ చేస్తారు వాళ్ళ జీవితాన్ని. తండ్రి బియ్యంలో రాయిపిస్తాడు ఆ అని, సో అక్కడతో స్టార్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళు ఈరోజు ఆత్మహత్యలు చేసుకోవడం అనేది సో బ్యాడ్. యూత్ ఒక్కసారి ఆలోచించండి, ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం. మన జీవితంలో ఆత్మహత్య చేసుకునే అంత పెద్ద విషయాలు కానీ లేకపోతే ఇంకేమీ ఉండవు. మీ తల్లిదండ్రులకు అన్నం పెట్టలేకపోతున్నారా? ఈ సమాజానికి మీరు ఆన్సర్ చేయలేకపోతున్నారా? మీ సమాజంలో మీరేం గెలవలేకపోతున్నారా? అప్పుడు చేసుకోండి ఆత్మహత్య, ఏం కాదు. ఏదో ఒక 10 మార్కులు మన జీవితాన్ని నిర్దేశించదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సచిన్ టెండూల్కర్ ఏం చదివాడండి, ఆయన 10th ఫెయిల్. పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఇంటర్మీడియట్ ఫెయిల్. బిల్ గేట్స్, గ్రాహం బెల్, అరిస్టాటిల్, వీళ్ళంతా కూడా చదువుకి ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం జీవితాన్ని, వాళ్ళ జీవితాన్ని ప్రపంచానికి గుణపాఠంగా ఉండాలి, రేపు మనం లేకపోయినా మన జీవితం గురించి ప్రపంచం మాట్లాడుకోవాలి అన్న మేధావులు అంతే తప్ప, కేవలం చదువు మీద డిపెండ్ అయ్యి, చదువు కేవలం మనకి సంస్కారం మాత్రమే ఇస్తుంది, జ్ఞానం మాత్రమే ఇస్తుంది, 10 మార్కులు ఇచ్చే ఈ చదువు మన జీవితాన్ని కానీ మన జీతాన్ని కానీ మన స్థాయిని కానీ ఎప్పుడు నిలబెట్టదు. సో తల్లిదండ్రులకు కానీ, ఇంటర్ బోర్డ్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన వ్యక్తులకు కానీ, ముఖ్యంగా చుట్టాలు బంధుమిత్రులు కానీ వీళ్ళందరికీ ధైర్యం ఇవ్వండి. ఇంటర్మీడియట్ అనగానే గుండెలో 10th అయిపోగానే, బోర్డ్ ఎగ్జామ్ రాసి రాగానే ఇంటర్మీడియట్ అనగానే ఓ ప్రతిరోజు చదవడం. కాస్త పిల్లలకి ఈ జీవితం అంటే ఏమిటి, రేపు బయట ప్రపంచంలో ఎలా బతకాలి,
బయట ప్రపంచంలో ఎదురవుతున్న సమస్యలను ఎలా ఎదుర్కోవాలి, వీటి మీద మనం ఎలా మాట్లాడాలి. కేవలం 15,000 శాలరీ వస్తే మీ ఇంట్లో స్వీట్లు చాక్లెట్లు, మా అబ్బాయికి 15,000 ఉద్యోగం వచ్చిందండి, మా వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పుకునే తల్లిదండ్రులు ఆనందపడే రోజులు కాదండి ఇవి. మా అమ్మ ఈ విషయానికి వస్తే, ఈరోజు నేను మా అమ్మ ఈరోజు నన్ను అడగలేదు ఏం చదువుతున్నావు ఎలా చదువుతున్నావురా అని, ఒక పుస్తకం కానీ ఒక పెన్ను కానీ నేను పాస్ అయ్యానా ఫెయిల్ అయినా ఏ రోజు నన్ను ఇబ్బంది పెట్టలేదు. నువ్వు జీవితంలో ఏం అవ్వాలనుకుంటున్నావు? నేను జీవితంలో అనుకున్నాను నేను ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వాలి, నేను ఒక మంచి కమెడియన్ అవ్వాలి, ఆమె వెంట్రులోకిస్ట్ అవ్వాలి అని చాలా కలలు కొంటూ నేను హైదరాబాద్కు వచ్చి కొన్ని రోజులు తిని తినక కొంతమంది సహాయం చేసి చెయ్యక ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను. జబర్దస్త్ దయ వల్ల ఒక ప్లాట్ఫామ్ నాకు దొరికింది, వేచి చూశాను, కష్టపడ్డాను. మనకి ప్లాట్ఫామ్ వచ్చేంతవరకు కష్టపడాలి కష్టపడాలి కష్టపడాలి, ఏదో రోజు మనకి తప్పకుండా ఒకరోజు వస్తుంది. ఆ ఒక్క రోజు గురించి ప్రతి ఒక్కరు ఎదురు చూడాలి. నేను ఇది చెప్తుంది ఎవరికో కాదు, యూత్ ప్లీజ్ దయచేసి మోటివేట్ అవ్వండి. ఆత్మహత్య అనేది మహాపాపం, మనం ఆత్మహత్య చేసుకునేంత ఏం లేదు. మన తల్లిదండ్రులు మనల్ని చాలా కలలతో పెంచుతున్నారు, చాలా మనం ఏమైపోతామన్న ఒక మనం వాళ్ళని చూసుకోవాలి, మనం వాళ్ళని చూసుకోవాలి. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ప్రతి కొడుకు సైనికుడు అవ్వాలి, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో దయచేసి మీ అందరు కూడా పక్కనున్నటువంటి స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఒక్క చదివి అని కాదండి, జీవితంలో చాలా ఉంటాయి, ప్లీజ్ మోటివేట్ చేయండి. వీడేంటి ఏదో పెద్ద చెప్తున్నాడు కామెడీ చేసుకునేవాడని దయచేసి అనుకోవద్దు, ఎందుకో ఎమోషన్ అయిపోయి చెప్పాలనిపిస్తుంది. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ రెడ్డి గారు. సో నేను ఇప్పుడే న్యూస్ కూడా చూస్తున్నాను. సో కేసీఆర్ గారు సపరేట్గా ఇంటర్ బోర్డు గురించి సపరేట్ ఇంటర్ బోర్డు సెక్షన్ ఒకటి ఏర్పాటు చేయడానికి పావులు కదుపుతున్నారు తొందరగా. ప్రతిదానికి ఒక ప్రత్యామ్నాయం ఉంటుంది, ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది, ప్రతిదానికి ఒక దారి ఉంటుంది. సో ప్లీజ్ ఎవరు కూడా తొందరపడద్దు. స్టూడెంట్స్ ముఖ్యంగా తల్లిదండ్రులు, మీరు ఈ విషయంలో స్టూడెంట్స్కి మీ పిల్లలకి మీరే ధైర్యం, మీరే బాసట. ఇది కాకపోతే ఏంటి ఇంకో ఎగ్జామ్ అలా చెప్పండి అంతే, 10 మార్కులు వస్తే అంత మాత్రం జీవితంలో ఓడిపోయినట్టు కాదు, 100 మార్కులు వస్తే జీవితంలో గెలిచిన వాళ్ళు లేరు. అర్థమైందండి? ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి, అందరు సపోర్ట్ చేయండి, ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు ముందుకు తీసుకెళ్ళండి, ధైర్యంగా ఉండండి, మంచి జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను లైవ్లోకి రాగానే చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, చాలామంది మాట్లాడుతున్నారు. సో నా ఫస్ట్ టైం అయ్యా, నాకు చాలా ఎమోషన్ అయిపోతాను. సో థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.